ఇక మియాపూర్ రామసముద్రం కుంటను వర్టెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దర్జాగా ఆక్రమిస్తోంది. 2 ఎకరాల స్థలంలోకి చొరబడి వర్టెక్స్ విరాట్ పేరుతో నిర్మాణాలు జరుపుతోంది. రామసముద్రం కుంటను కాపాడాలంటూ స్థానికులు పోరాడుతున్నా పట్టించుకునేవారే లేరు. రాజకీయ నాయకులు అధికారుల అండదండలతో చెరువులను ప్రభుత్వ భూముల్ని దర్జాగా ఆక్రమిస్తున్న వర్టెక్స్ సంస్థ భాగోతంపై స్పెషల్ స్టోరీ. మియాపూర్ నుంచి బాజుపల్లి వెళ్లే రోడ్లో వర్టెక్స్ విరాట్ పేరుతో 6 టవర్స్, 30 అంతస్తుల నిర్మాణానికి అనుమతులు పొందింది. మియాపూర్ మదీనాగూడ సర్వే నెంబర్ 197/207 లో మొత్తం 8 ఎకరాల 28 గుంటల విస్తీర్ణంలో నిర్మాణాలు జరపడానికి వర్టెక్స్ నిర్మాణ సంస్థ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది. కానీ ఈ 8 ఎకరాల 28 గుంటల భూమికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ సరైనవి కావు. ఎలాంటి డాక్యుమెంట్స్ పరిశీలించకుండానే సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసేశారు. అసలు ఓనర్కి 8 ఎకరాల 28 గుంటల భూమి లేనేలేదు. ఇక్కడే తప్పుడు లింకు డాక్యుమెంట్ల ద్వారా 2 ఎకరాల రామసముద్రం చెరువు ల్యాండ్ను కబ్జా చేశారు. వర్టెక్స్ హోమ్స్ చైర్మన్ వివిఆర్ వర్మ రామసముద్రం 2 ఎకరాల చెరువులో చొరబడి అక్రమంగా అనుమతులు పొందారు. అలాగే రామసముద్రం కుంటలోకి వెళ్లే 30 ఫీట్ల నాలాను 2 ఫీట్లకు కుదించారు. దీంతో నాలాను ఆక్రమిస్తే రానున్న రోజుల్లో పక్కనుండే కాలనీల నుంచి వచ్చే వరద నీరు ఎక్కడికక్కడి నిలిచిపోయి కాలనీలు నీటా మునిగే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామసముద్రం చెరువు కబ్జా అవుతోందంటూ 2 ఏళ్ల కిందటే స్థానికులు అడ్డుకున్నారు. స్థానికుల ఫిర్యాదుతో జాయింట్ సర్వే జరిపిన రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు 2 ఏళ్ల కిందటే నిర్మాణ పనులను అడ్డుకున్నారు. మరిప్పుడు వర్టెక్స్ విరాట్ పేరుతో జరుగుతున్న నిర్మాణాలు ఎందుకు అడ్డుకోవడం లేదు? రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల సపోర్టుతోనే వర్టెక్స్ విరాట్ పనులు చకచక కొనసాగుతున్నాయని స్థానికులు అంటున్నారు. మియాపూర్ మదీనాగూడలో ఉన్న రామసముద్రం చెరువు మొత్తం 13 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ చెరువు ఎంత విస్తీర్ణంలో ఉందనేది ఇరిగేషన్ రెవెన్యూ అధికారులే తేల్చాలి. సర్వే నెంబర్ 209/210లో ఉన్న రామసముద్రం చెరువు ల్యాండ్ను కబ్జా చేసి వర్టెక్స్ విరాట్ పేరుతో జరుగుతున్న నిర్మాణాలకు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఎలా అనుమతిచ్చారనేదే ప్రశ్నార్థకం. అసలు 8 ఎకరాల 28 గుంటల ల్యాండ్కు సంబంధించిన డాక్యుమెంట్సే నకిలీవని తేలింది. మరి ఈ ఫేక్ డాక్యుమెంట్స్తో రిజిస్ట్రేషన్ అధికారులు ఎలా రిజిస్ట్రేషన్ చేశారన్నది తేలాల్సిన అవసరముంది. బఫర్ జోన్కి 9 మీటర్ల దూరంలో నిర్మాణాలు జరపాలని ప్రభుత్వం 168 జీవోను తెచ్చింది. కానీ 2 ఎకరాల చెరువు కబ్జాకు గురయ్యింది. ఈ ల్యాండ్ను ఆక్రమించడానికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుని రామసముద్రం కుంటను కాపాడాలని మియాపూర్ స్థానికులు కోరుతున్నారు.